కళ్యాణ లక్ష్మీ పథకం పేదింటి ఆడపడుచులకు వరం. వలిగొండ, కళ్యాణ లక్ష్మీ పథకం పేదింటి ఆడపడుచులకు ఒక వరం లాంటిదని భువనగిరి శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మండల వ్యాప్తంగా మంజూరు అయిన 67 చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేసి వాటితో పాటు ఆయన స్వంత నిధులతో పోచంపల్లి పట్టుచీర ధోతి కండువాను పంపిణీ చేసి ఆయన మాట్లాడుతూ, పేదింటి ఆడకూతురుకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని, పేదలకు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు తెలంగాణలో ప్రవేశపెట్టి ఆయా రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిపారని, పేద ప్రజలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. అనంతరం వలిగొండ లింగరాజుపల్లి మధ్యలో ఉన్న కల్వర్టుకు మంజూరు అయిన 8 లక్షల వ్యయంతో నిర్మాణ పనులు ఆయన ప్రారంభించారు. మండల కేంద్రానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మారగోని జంగాలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి మృతుని కూతుర్లకు ఉన్నత చదువులు అయ్యే ఖర్చులు భరిస్తానని వారికి తెలిపారు. ఎమ్మెల్యే స్వంత నిధులతో మండలానికి సమకూర్చిన అంబులెన్స్కు వినియోగానికి అయ్యే ఖర్చులకు 3 లక్షల రూపాయల చెక్కును స్థానిక ఎంపీడీఓ గీతారెడ్డి అందజేశారు. ఆరూరులో వివిధ పార్టీలకు చెందిన 9 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజు, జెడ్పీటీసీ వాకిటి పద్మ అనంతరెడ్డి, వైస్ ఎంపీపీ బాతరాజు, ఉమా బాలనరసింహ, మార్కెట్ చైర్మన్ కునపూరి కవిత, మస్తగిరి దేవాలయ చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి, సర్పంచ్ బొల్ల లలిత శ్రీనివాస్, ఎంపీటీసీలు పలుసం రమేష్, కుండారాపు యశోద, పల్లెర్ల భాగ్యమ్మ, ఎంపీడీఓ గీతారెడ్డి, తహసీల్దార్ నాగలక్ష్మి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఏ గ్రామాలకు పోయినా ఫస్ట్ దళితులవాడ పోవాలి, అక్కడనే అభివృద్ధి తక్కువ ఉన్నది, సేమ్ సేమ్ పేదవాళ్ళు కూడా అక్కడ ఎక్కువ ఉంటారు, వాళ్ళకి ఏదో రకంగా చేయాలనేది ఎప్పటితో డిస్కస్ చేసేది, అది మొన్న తీసుకుని చాలా సంతోషం దళిత బంధు అనేది.